ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. అయితే మీ ఎలిజిబిలిటీని బట్టి దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయి అనేది ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉంది. అదే కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కావలసిన పూర్తి సమాచారం ఈ పోర్టల్లో ఉంటుంది. ఆ పోర్టల్ వివరాలేంటో, ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. www.ncs.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీరు జాబ్ కోసం వెతుకుతున్నారు కాబట్టి జాబ్ సీకర్ గా రిజిస్టర్ కావాలి. ఇప్పుడు యునీక్ ఐడెంటిఫికేషన్ టైప్ వద్ద ఈపీఎఫ్ఓ లేదా ఈ షారం వివరాలు, అవి లేకపోతే మీ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకుని మీ స్కిల్స్, ఇతర దేశాల్లో పనిచేస్తారా, పనిచేయాలనుకుంటున్న ప్రాంతం వంటివి ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇప్పుడు మీరు హోమ్ పేజ్ లో ఉన్న జాబ్ సీకర్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ప్రొఫైల్ అప్డేట్ చేసి మీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు కావాల్సిన జాబ్ కోసం వెతుక్కోవచ్చు. జాబ్ ప్రిఫరెన్స్ కూడా ఎంటర్ చేస్తే మీకు కావాల్సిన పోస్టుల్లో ఖాళీలు ఉన్నప్పుడు మీకు మెసేజ్ కూడా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని మీకు కావాల్సిన ఉద్యోగం కోసం సమాచారాన్ని ఈజీగా తెలుసుకోండి. ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వే2 న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.